ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. హోషియా 4:9. ప్రవర్తన. మన ప్రవర్తనను బట్టే మనకు మంచి జరగాలన్నా లేక చెడు జరగాలన్నా, మన క్రియలను బట్టే మన ప్రవర్తనను బట్టే మనం తీర్పు పొందుకుంటాం. నాది చాలా గొప్ప స్థితి. నేను ఉన్నతమైన జాబ్ చేస్తున్నాను. సమాజంలో మంచి పలుకుబడి, అనేకులకు మాదిరి. కాబట్టి నా ప్రవర్తన ఎలా ఉన్నా పర్లేదు, ఎలాంటి క్రియలు చేసినా నేను మంచివాడిని అని అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, జనులకు ఎలాగో యాజకులకు అలాగే తీర్పు ఉంటుంది అని. యాజకులంటే స్వయాన దేవునికి పరిచర్య చేస్తారు వారు. అలాంటి వారిని అందరితో దేవుడు సమానంగా చూశారు. ఇక ఈ పాపపు లోకంలో జీవిస్తున్న నువ్వు నేను ఎంత, కాబట్టి ఉన్న అధికారాన్ని బట్టో లేక ఇంకేదో దాన్ని బట్టో మనం తగ్గింపు కలిగి జీవించక, ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి జాగ్రత్త పడకపోతే శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యమని చెప్పడంలో సందేహమేమీ లేదు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.